వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో నా కామెంట్స్ ఖచ్చితంగా ఇవ్వండి. సో ఈరోజు బ్లాగ్ ఏంటో తెలుసా? ఈరోజు బ్లాగ్ ఏం లేదండి, నేను రివ్యూ కోసం కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించాను. సో ఆ రివ్యూ ఏంటో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో చూసేయండి సరేనా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ఓకేనా? చూద్దాం ప్రాసెస్ ఏంటో. నేను ఏవేవి రివ్యూ కోసం తెప్పించానో చూపిస్తానండి మీకు. ఇది క్లెన్సింగ్ మిల్క్, మనకి ఫేస్ క్లీన్ చేసుకోవడానికి, ఏదైనా మేకప్ చేసుకున్నప్పుడు రిమూవ్ చేసుకోవడానికి, ఫేస్ పైన డర్ట్ ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది 150 రూపీస్ అనమాట, మనకి ఆఫర్లో దొరికింది అమెజాన్ నుంచి. మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద నేను లింక్ సెక్షన్లో దీని లింక్ ఇస్తాను. సో దాంతో మీరు పర్చేస్ చేయండి సరేనా. మీకు నచ్చితే, ఒకవేళ నచ్చితే పర్చేస్ చేయండి సరేనా. ఇది చాలా నీట్గా చాలా క్లీన్ అవుతుంది స్కిన్ మనకి. ఫేస్ మీద ఉండే డార్క్ సర్కిల్స్ కానీ, మట్టి కానీ, పొల్యూషన్ కానీ, మనం బయటకు వెళ్తాం కదా, సో పొల్యూషన్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కదా ఫేస్ పైన, అది మొత్తం క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నాకు తెలిసి డైలీ వర్క్ చేస్తారు కదా, డైలీ జాబ్ చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి డైలీ బయటకు వెళ్ళి వచ్చాక ఎవ్రీ డే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది జస్ట్ అప్లై చేసి కాటన్తో రిమూవ్ చేసుకోవడం అంతే అనమాట, చాలా సింపుల్. మీకు నచ్చితే పర్చేస్ చేయండి. చూడండి, అలోవీరా అనమాట, అలోవీరా ఎక్స్ట్రాక్ట్స్ చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి ఇది ఒకటి. తర్వాత చార్కోల స్క్రబ్, ఇది బయోకేర్ కంపెనీ చార్కోల స్క్రబ్ అనమాట. ఇది 1/2 కేజీ అనమాట, అంటే 5 గ్రామ్స్. ఇదేమో 150 రూపీస్కి వచ్చింది. మీరు ఒకసారి ఇది పర్చేస్ చేస్తానుకోండి, మీకు 1 ఇయర్ వరకు వస్తుంది స్క్రబ్. మనం ఎవ్రీ మంత్లీ మనం పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే ఓన్గా ట్రై చేసుకోవచ్చు. ఓన్గా మనం ఇంట్లోనే పార్లర్కి వెళ్ళకున్నట్లు ఇంట్లోనే మీకు కొంచెం ఫేషియల్ చేయడం స్టెప్స్ తెలిస్తే చాలు. సో మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు, అందుకే నేను తెప్పించాను. సో ఇది మీకు ఒకసారి చేసి చూపిస్తాను, దీని రివ్యూ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం ఇది యూజ్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అంటే ఎలా యూజ్ చేయాలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది సరేనా. నచ్చితే పర్చేస్ చేయండి సరేనా. చార్కోల్ అనమాట స్క్రబ్, చాలా బాగుంది. నేను ఇంకా యూజ్ చేయలేదు, సో యూజ్ చేస్తాను, యూజ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను సరేనా. ఇది ఒకటి. తర్వాత డి ట్యాన్ రిమూవర్ క్రీమ్, ట్యాన్ రిమూవర్ క్రీమ్ మన ఫేస్ పైన. నేను ఇంతకుముందు మీకు బ్లీచ్ చూపించాను కదా, సో అలా బ్లీచ్ కాకున్నట్టు మీరు, బ్లీచ్ కాకున్నట్టు మీకు స్కిన్ పైన డర్ట్ ఏమైనా ఉన్నా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే డీ ట్యాన్ రిమూవర్ క్రీమ్, ఇది చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్. హనీ విత్ క్రీమ్ అనమాట, హనీ విత్ మిల్క్, చాలా బాగుంటుంది. చూడండి, ఇది ఉమెన్సే కాదండి, మెన్స్ కూడా యూజ్ చేయొచ్చు, మెన్స్ కూడా వాడచ్చు. చాలా బాగుంటుంది డీ ట్యాన్ రిమూవర్, నేను ఇంతకుముందు వాడేదాన్ని. సో ఇది కూడా 500 గ్రామ్స్, మీకు 1 ఇయర్ వరకు వస్తుంది ఒకసారి తెప్పించుకుంటే. సో ఇది కూడా మీకు ఎలా యూజ్ చేయాలనేది మీకు నెక్స్ట్ టైం నేను దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను సరేనా. సో ఇది ఈ త్రీ ఐటమ్స్ నేను తెప్పించాను అనమాట. చూడండి, ఈ 3 ఐటమ్స్ నేను తెప్పించాను. సో ఇవి మీకు నచ్చితే దీని లింక్ కింద అమెజాన్లో పర్చేస్ చేస్తాను, అమెజాన్ యాప్లో. సో దీని లింక్ నేను కింద ఇస్తాను, మీకు నచ్చితే పర్చేస్ చేయండి. చాలా బాగున్నాయి, చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో మన స్కిన్ ఫ్రెష్గా రిఫ్రెష్గా ఉంచుకోవాలి అనుకుంటే ఇలాంటి ప్రోడక్ట్స్ మనం ఇంట్లోనే ఓన్గా చేసుకోవచ్చు. మనం పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రతి ఎవ్రీ మంత్ పార్లర్కి వెళ్ళి 6000-7000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ ఏంటంటే ఇదన్నమాట, డ్రాగన్ ఫ్రూట్. చాలా మందికి ఈ ఫ్రూట్ గురించి తెలుసు కదా, చాలా మందికి ఈ ఫ్రూట్ గురించి తెలుసు కదా, డ్రాగన్ ఫ్రూట్. సో ఇది మనకి మనది కాదు ఈ ఫ్రూట్. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఇండియాలో దొరుకుతుంది, ఐ థింక్ ఇది దక్షిణాఫ్రికాలో ఇక్కడ దొరుకుతుంది. సో దీని గురించి నాకు అంత ఐడియా లేదు. డ్రాగన్ ఫ్రూట్ అంటారు దీన్ని, చాలా బాగుంటుంది, లైక్ కివి అనమాట. కివి తింటాం కదా, సో లైక్ సేమ్ అలానే ఉంటుంది. దీంట్లో చాలా దీనివల్ల చాలా ఈ ఫ్రూట్ ఎలా ఉంది కదండి, సో చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా ఈ ఫ్రూట్. సో ఇది తినడం చాలా, నేను కూడా తినలేదు ఇప్పటివరకు ఈ ఫ్రూట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇప్పుడు ఇది కట్ చేసి లోపల ఎలా ఉంటుంది ఏంటి, దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను. సో అలా అనమాట, ఇది అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నేను చూపించిన ప్రోడక్ట్స్ మీరు ఖచ్చితంగా కొనాలనేదే రూల్ అయితే ఏం లేదు. ఐ హోప్ మీకు నచ్చితే కొనండి, ఎందుకంటే స్కిన్ చాలా నీట్గా రీఫ్రెష్గా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే కొనండి, లేకపోతే లేదు. నేను మీకు చూపించడానికి రివ్యూ కోసం తెప్పించాను, సో అందుకే నేను వాడుతున్నాను కాబట్టి నేను మీకు తెప్పించాను. సో ఈ నెక్స్ట్ టైం నేను ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను సరేనా. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో, ఇది కట్ చేసి దీని లోపల ఎలా ఉంటుంది ఏంటో అనేది చూసేద్దాం. చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఉంటుంది, సో దాన్ని కూడా అలా యాక్టివేట్ చేయండి సరేనా. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ షేర్, ఓకేనా? సో లెట్స్ చలో. చూడండి ఇది అనమాట,
యాక్చువల్లీ దీన్ని బ్యాక్ సైడ్ నుంచి కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అప్పుడే ఇది దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది, సబ్జా గింజలు ఉంటాయి కదా, సో యాస్టీస్గా సేమ్ అలానే ఉంటుంది. ఇది కట్ చేయగానే మనకు అనిపిస్తుంది ఇదేంటి, పైన చూస్తే ఇంత రెడ్గా ఉంది, లోపల ఏంటి ఇలా ఉంది అన్నట్టు ఉంటుంది. సో ఇలా కంప్లీట్గా నీట్గా టూ సైడ్స్ మనం ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా తీయడానికి వస్తుంది. ఎలా పడితే అలా కట్ చేసామనుకోండి, ఇది అంతా మనకి నీట్గా తీయడానికి రాదనమాట. సో ఇలా ట్రై చేయండి, ప్రాసెస్ చాలా సింపుల్గా చాలా ఈజీగా వస్తుంది. చూడండి ఇలా ఓపెన్ చేయగానే చూడండి ఎలా ఉంది, ఈ బ్లాక్స్. సో సబ్జీ గింజలు ఉంటాయి కదా, సో అలా ఉంది కదా, కివీలో ఉంటుంది చూడండి. యాస్టీస్ కివీలాగే ఉంటుంది కానీ కివీ అయితే కాదు, ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అటు స్వీట్ కాదు, ఇటు పుల్లగా ఉండదు, సో లైట్గా ఉంటుంది. దీన్ని మీరు స్నాక్స్గా దీంట్లో సాల్ట్ కానీ షుగర్ కానీ వేసుకుని యాడ్ చేసుకుని తినొచ్చు అనమాట. చాలామంది పిల్లలకి మనం ఇది ఈ ఫ్రూట్ తినకపోతే దీంతో మిల్క్ షేక్స్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా తీసానని, జస్ట్ ఇలా దాన్ని ఎడ్జస్ట్ ఇలా ఓపెన్ చేయండి, ఓపెన్ అయిపోతుంది. దీన్ని ఎక్కువగా మనం కట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ టూ పార్ట్స్ చేస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని పిల్లలు మనకి ఎప్పుడైనా సరే ఈ ఫ్రూట్స్ తినకపోతే, ఈ ఫ్రూట్ మనం పెట్టాలి అనుకున్నాం అనుకోండి, తినకపోతే మిల్క్ షేక్స్ చేసి పెట్టండి. సో పిల్లలు ఈజీగా చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఈ పీసెస్ ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, దీంట్లోకి మీరు కావాలనుకుంటే కొంచెం చాట్ మసాలా కానీ కొంచెం బ్లాక్ పెప్పర్ కానీ అలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో అలా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేయలేదు ఎందుకంటే ఇది పిల్లలకి పెట్టాలనుకున్నాను, నేను ఫస్ట్ టైం తింటున్నాను ఈ ఫ్రూట్. నేనైతే ఎప్పుడు ఈ ఫ్రూట్ని టేస్ట్ చేయలేదు, సో ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. సో పిల్లలకి పెట్టాలనుకుంటే మటుకు మీరు ఇలా ఈ పీసెస్ని ఇలా కట్ చేసి మిల్క్ షేక్ చేసి పెట్టండి. సరేనా, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండి. ఓకేనా, చూసారు కదా, ఇప్పుడైతే ఈ సగం పాటి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు అయితే తినరు. ఫస్ట్ ఇది కంప్లీట్ అయ్యాక మళ్ళీ కట్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ షేర్. ఓకేనా, నెక్స్ట్ లాక్తో మళ్ళీ కలుస్తాం. కీ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.